రోజా మేడం మాట్లాడుతుంది కానీ వేరేమి చేసే పనే లేదు. ఆమె ఇంత ముందుగా సాయి నీళ్ళంతా వచ్చి డ్రైనేజ్ కట్టి ఇంత ముందుగా ఉన్నప్పుడు స్ట్రైకే చేసింది. ఆమె బ్యానర్ అంతా పెట్టించిందా కానీ ఇంతవరకు చేసింది లేదు. ఇప్పుడు చూడండి, ఇది వచ్చి దీనివల్ల ఎంతమందికి ప్రాబ్లం, ఆ ఊరే నాశనంగా పోతున్నది. దీన్ని చూడండి, ఇది ఒకసారి చూపించండి మీ మీడియాలో, ఇది ఎంత మాత్రం ఉండదు చూడండి. ఏమంటే ఈమె మాటలే కానీ ఏ చెప్తుంది హీరో అట్ట ఇట్ట, ఏమంటే మాట్లాడితే ఆమె ఒక డైలాగ్ చెప్తుంది. ఏం చెప్తుంది, టీడీపీ గేస్తే జైలుకి పోతారట, పవన్ కళ్యాణ్ గేస్తే సినిమాకి పోతారా. మేడం మీరు, మేము చూస్తే మీరు వచ్చినారు మేడం సినిమాలో హీరోయిన్గా నటించినా మేడం, మేము చూస్తే కానీ మేడం మీరు హీరోయిన్గా అయినారు. దాని ముందు కాలేదు కదా మీరు హీరోయిన్గా కాలేదు కదా. మీరు దాన్ని వదిలేసి పద్మావతి కాలేజీ డైరెక్టర్గా ఎమ్మెల్యే సీట్ కానీ మీరు ఏపీచ్చి ఉంటే. పవన్ కళ్యాణ్ ప్యాకేజీకి అలవాటు పడ్డాడు, డబ్బులు ఇస్తేనే జనాల్లోకి వెళ్ళడము, లేకపోతే డబ్బులు ఇస్తేనే పార్టీలతో పొత్తు పెట్టుకోవడం లాంటిది రోజా వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. మీరు ఆ కాన్స్టిట్యున్సీకి సంబంధించి మీరు ఇంటిని ముట్టడిస్తూ ఉంటారు కానీ ఇంతవరకు ఇంటి దగ్గరికి వెళ్ళడం కానీ రోజా దగ్గరికి వెళ్ళి నిరసన వ్యక్తం చేయడం కానీ చేయలేదు. అంటే ఏ విధంగా చూడాలి మొత్తానికి, మేము బయట వస్తేనే అరెస్టు, మళ్ళీ ఎట్ట చేసేది.